స్వతంత్ర భారతానికి ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందించే ప్రయత్నంలో భాగంగా ఒక రాజ్యాంగాన్ని మనకు రచించి ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జన్మదిన వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం మనం దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళంలో మనం ఐడియాలజీ రన్. ఐడియాలజీ అంటే ఏమిటి, ఎందుకు ఈ పదానికి ఈరోజు ప్రాశస్త్యం వచ్చిందంటే, కొంతకాలం ఇజమ్స్ అన్నారు, క్యాపిటలిజం, కమ్యూనిజం, సోషలిజం అనుకుంటూ. ఇప్పుడు మన ఐజమ్స్ అన్నీ పక్కన పెడుతున్నాం. మనిషి మనుగడకి స్వతంత్ర భారతావనిలో ఎన్ని అవకాశాలు కల్పించగలగాలో, ఎంతమందికి మనం అణగారిన వర్గాల్ని పైకి తీసుకురావాలి, ఎంతమంది కాదు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. మనం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయినా కూడాను ఈరోజుకు కూడా సమాజంలో అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా మన కంటికి ప్రస్ఫుటంగా ధనిక పేద తేడాలు, అలాగే మన రాష్ట్రంలో మన జిల్లాలో అయితే కుల గోడలు చాలా ఎత్తుగా నిర్మించబడి ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇంకా ఎత్తుగా నిర్మించుకుంటున్నాం. ఏ సమాజ స్ఫూర్తి భావన మనకు రావాలో అది రావడానికి ఇంకా కొంత దూరం. ఇప్పుడు మనం ఈ పరిగెత్తి వచ్చిన 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఐడియాలజీ రన్ చేస్తే కూడా ఫలితాలు పూర్తిగా వస్తాయనే విశ్వాసం అయితే కలిగించలేని పరిస్థితుల్లో ఈరోజున మనం అందరం ఉన్నాం.